ఆటో ఎక్కింది, వాడు స్పీడ్గా తీసుకెళ్ళిండు, అక్కడ ఆపేసిండు, దిగింది, వచ్చేసాము, తీసుకొని వచ్చేసాము అంతే. మేము ఆర్ఎల్ నగర్, ఓయూ కాలేజ్. సిఎంఆర్ కాలేజ్ ఇది 6:30 జరిగింది. ఆ ఆటో ఎక్కగానే మాకు మా పాప ఫోన్ చేసింది, వీడు ఆటో ఆపుతలేడు, స్పీడ్గా వెళ్ళిపోతుండు అని. అరౌండ్ 6:29 పిఎం టుడే మనకి డైల్ 100 కాల్ వచ్చింది టు కీస్రా పోలీస్ స్టేషన్, సేయింగ్ దట్ ఒక అమ్మాయి ఇన్ దియర్ కాల్ అని, ఎవరు కిడ్నాప్ చేశారు అని మనకి కాల్ వచ్చింది 6:29 పిఎం. సో ఇమీడియట్లీ కీస్రా పిఎస్ నుంచి అండ్ ఈవెన్ గట్కేసర్ పిఎస్ అండ్ సరౌండింగ్ పిఎస్ఎస్ విషయ కూడా వి ఫార్మ్ టీమ్స్ అండ్ దెన్ బేస్డ్ ఆన్ అవర్ లొకేషన్ బికాస్ అవర్ ఫోన్ వాజ్ ఆన్లో ఉంది, పేరెంట్స్ నుంచి నంబర్ తీసుకొని వి వెంట్ ట్రేసింగ్ ఫార్వర్డ్. దెన్ అరౌండ్ 7:50 పిఎం వీ వర్ ఏబుల్ టు ట్రేస్ హర్ అట్ గట్కేసర్ లిమిట్స్ అనోజీగూడలో. దెన్ వీ షిఫ్టెడ్ ది విక్టిమ్ గర్ల్ టు ఇక్కడ ప్యూర్ హాస్పిటల్ మేడిపల్లిలో. సో ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ బికాస్ షీ స్టిల్ బీయింగ్ ఎగ్జామిన్ బై ద డాక్టర్, షీ ఈజ్ అ లిటిల్ ఇంకా కాన్షియస్నెస్ లేదు. సో షీ ఈజ్ సేయింగ్ దట్ షీ ఇక్కడ కాలేజ్కి వెళ్తుంది సమ్ ఇంకోటి, ఫ్రమ్ దే షీ హెస్ కమ్ టు నాగారాంపల్లి. I must thank CP sir, additional CP sir and the entire team, Malkajgiri division, Kushaiguda division varu, and also SOT team, IT team who have cooperated with us the last 3 days. Was actually very very stressful since the time manaki our dial 100 call ochindi. We've all been very stressed because once we get a call from a girl that she's been kidnapped, we have to assume the worst. So when scene lo reach aina tarvata my story koncham vinte, we all had our doubts but we cannot come to any conclusion by this sir. So that time we ami kuda she was not able to clearly cheppaledu, so we registered a kidnapping case. And then tarvata next day when we recorded a statement, she told us in detail. Then auto unions have cooperated immensely from that day itself. So when she identified someone, so that time vaar kuda mem maatladamu, there was a little deviations from the story. So then we thought that what she probably is saying is not truth, and then we started collecting scientific evidence. Scientific evidence amedi movement ela undi malli mem anni minute by minute we wanted ఎవిడెన్స్, అంటే ఆమెని మేము మళ్ళీ మేము మాట్లాడితే ఏమీ డీవియేషన్ ఉండకూడదు, వేరే ఎవరైనా ఏమైనా చేసి ఉంటారు కూడా మేము ఆలోచన చేశాము. సో ఆమె ఆటో ఎక్కడ దిగిందో, నాట్ అట్ హర్ స్టాప్, నెక్స్ట్ స్టాప్లో, అక్కడి నుంచి 1 మినిట్ బై మినిట్ మేము సీసీటీవీ కలెక్ట్ చేసి అంటిల్ ద లాస్ట్ పాయింట్ మేము ఎక్కడ ఆమెని దొరికింది మనకి అనూజీగూడలో. దెన్ ఆమె దగ్గర మళ్ళీ మాట్లాడిన తర్వాత ఓపెన్ అప్ అయ్యింది. So only thing I want to say is first day mem kidnapping case pettina tarvata and I gave a public statement that sexual assault emi kaaledo ani, immediately there was a lot of next day questions because kontha mandi they gave some other remarks. So media people and all manaki chaala questions adigaru, we did not want to come out anything because whatever we say other truth or false any, we need to have evidence based on that. So I only have a request to all the media persons to please wait patiently. Mem anni meeku cheptamu, we are not going to hide any facts from all of you all, but when we present those facts to you all, manaku anni vishayalu mana daggara undali, em oka 1% kuda deviation undakudu. That was our only motive behind not coming out immediately with any facts, because we get మినిట్కి 1 అవర్కే ఐ గెట్ మెసేజెస్ ఎవరైనా సస్పెక్ట్ ఇస్ ఇన్ కస్టడీ, వాట్ వి ఆన్సర్ ఫర్ దట్. సో మీరందరూ కూడా ఆలోచన చేసుకున్నాలి దట్ వీఆర్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్, బట్ ఐ థ్యాంక్ ద ఆటో యూనియన్ పీపుల్ వన్స్ అగైన్ బికాస్ దే హ్యావ్ షోడ్ అ లాట్ ఆఫ్ కోఆపరేషన్
అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు కూడా చాలా కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ చేశారు అండ్ ఆల్సో మై ఎంటైర్ టీమ్ అండ్ రచ్చకొండ కమిషనరేట్ హూ ఎవర్ హస్ వర్క్డ్ విత్ us థాంక్స్ అ లాట్.